वेलकम टू ट्रेडिशनल वंटलु ईरोजु रेसीपी टेस्टीगा स्वीट शॉप स्टाइल्लो मड़त काजाल एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। स्वीट शॉप स्टाइल्लो मड़त काजा चेसुकोवालंटे गनुक इंदुलोकि डाल्डानो लेदंटे नेय्यि यूज चेस्ते गनुक पैन क्रिस्पीगा लोपल साफ्ट्गा वस्तायि अनुकुंटारु कदंडी। अवेमी वेकोकुंडा आयिल तोने इलागा पैन क्रिस्पीगा लोपल ज्यूसी ज्यूसीगा चाला टेस्टीगा वस्तायि। मरि आ मड़त काजालनु एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसिद्दां। పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా మైదా వేసుకోండి, ఒక చిటికెడ దాకా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి। మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మైదా అనేది తీసుకోండి। ఇలాగా ఇందులోకి వేడివేడి ఆయిలు 2 టీ స్పూన్ల దాకా వేసుకోవాలి। ఇందులోకి డాల్డా గాని లేదంటే నెయ్యి గాని ఏం అవసరం లేదండి, ఇలా వేడివేడి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది। ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఈ పిండిలోకి కలిసేట్టుగా బాగా ఇలా ఒత్తుతూ కలపాలి। ఈ పిండి అంతా కూడా ఇలా ముద్ద చేస్తే ముద్దయ్యేలా ఉండనుకోండి, ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు। ఇలా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి। మనము చపాతీ పిండిని అయితే అలా కలుపుకుంటామో అలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। మీరు ఎంతైతే బాగా ఒత్తుకుంటారో పిండిని అనేది మనం చేసుకునే కాజాలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయండి। ఇప్పుడు చూపించిన విధంగా ఇలా పిండిని ఒత్తుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి, పిండిని కలిపిన తర్వాత ఇలా ఉండాలన్నమాట। ఇలా ఉన్నాయి అనుకోండి మనం చేసుకునే కాజాలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా వస్తాయండి। పిండినంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। ఇలా మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి। ఒక 20 నిమిషాల తర్వాత పిండిని అనేది మరొక నిమిషం పాటు బాగా ఒత్తుకోవాలండి। ఇలా ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ఒత్తుకున్న తర్వాత కిచెన్ ఫ్లోర్ మీద కొద్దిగా మైదా చల్లుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మైదా ముద్దను పెట్టుకొని ఇదంతా పిండి అయ్యేటట్టుగా ఇలాంతా కూడా పైన కింద కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీని ఎలా అయితే తిక్కుకుంటామో అలా తిక్కుకోవాలండి। మీరు ఎంత వీలైతే అంత పల్చగా తిక్కుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే కాజాలు అనేటివి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా వస్తాయి। ట్రయాంగిల్ షేప్లో కానీ లేదంటే రెక్టాంగిల్ షేప్లో వచ్చే విధంగా తిక్కుకోవాలండి। ఇప్పుడు చూపించిన విధంగా మాటి మాటికి అటు ఇటు తిప్పకూడదండి, ఒకసారి రెండుసార్లు అలా తిప్పుకున్న తర్వాత ఒకే యాంగిల్లోని ఇప్పుడు చూపించిన విధంగా తిక్కుకోవాలి। ఇలాగా ఎంత వీలైతే అంత పల్చగా తిక్కుకోండి। ఇలా అంతా తిక్కుకున్న తర్వాత షేప్ అనేది కరెక్ట్గా రావడానికి సైడ్స్ అంతా కూడా కట్ చేసుకోండి। ఇలా ఇప్పుడు చూపించిన విధంగా షేప్ వచ్చేయడానికి ఇలా ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసుకొని తీసుకోండి। ఇలా సైడ్స్ అన్నీ కూడా ఈ పీస్లు ఏం వేస్ట్ కావండి, మళ్ళా మధ్యలో పెట్టి మళ్ళీ తిక్కుకోవచ్చు। ఇలా ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయినాం, దీని మీదకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। మైదా కూడా కొద్దిగా వేసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా మైదాను ఆయిల్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే కాజాలు అనేటివి క్రిస్పీగా వస్తాయండి। ఇలా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా ఇలా మధ్యలో పెట్టుకోవాలండి। ఇలా మధ్యలో పెట్టుకోవడం వల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటాయి పిండి అనేది। ఇలా పెట్టుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఇలా రౌండ్ చేసుకోవాలండి। ఫస్ట్లో వేళ్ళతో కొద్దిగా ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మిగతాదంతా కూడా ఈజీగానే రౌండ్ చేసుకోవచ్చండి। ఇప్పుడు చూపించిన విధంగా ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసుకొని సైడ్స్ అంతా కూడా అడ్జస్ట్లు అనేటివి నీట్గా చేసుకోండి। ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా మరొకసారి రౌండ్ చేసుకొని ఇదంతా కూడా కొద్దిగా ప్రెస్ చేయండి, ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి। కొద్దిగా ఇలా ప్రెస్ చేసినట్టు కానీ మీకు ఇష్టం వచ్చిన సైజులో కాజాలన్నీ కూడా కట్ చేసుకోవాలి। ఇలా నేనైతే ఒక ఇంచ్తో కట్ చేసుకుంటున్నానండి। ఇలాగే కాజాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా ఇలా వేళ్ళతో ఒత్తండి। ఇలా ఒక వేలుతో అటు సైడ్ ఇటు సైడ్ ఒత్తితే కనుక కాజా అనేది రెడీ అయిపోతుంది। ఇలాగే మిగతావన్నీ కూడా ఒత్తుకొని తీసుకోవాలి। ఇలా తీసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి। స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా షుగర్ వేసుకోండి, ఒక అరకప్పు దాకా వాటర్ వేసుకొని షుగర్ అంతా కూడా కరిగించుకోండి। షుగర్ అంతా కరిగి కొద్దిగా స్టిక్గా అయ్యేంత వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి, మరి తీగపాకం ఏం రానవసరం లేదండి। ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కాస్త స్టిక్గా అయితే సరిపోతుంది। ఇలా అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ఇదంతా కూడా చల్లారనీకోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి। స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి। ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కాజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఇలా కాజాలన్నీ వేసుకున్న తర్వాత అప్పుడే మెదిలియకూడదండి, అవంతగా పైకి తేలేంత వరకు కూడా అలాగే ఉంచేయాలి। స్టవ్ అనేది లో ఫ్లేమ్లో కానీ లేదంటే ఆఫ్ చేసుకోండి। ఇలాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాజాలన్నింటినీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి। చూడండి చక్కగా పొంగాయి, ఇలాగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి। ఈ కలర్ రాగానే తీసేసుకొని
ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనము వేడివేడిగా ఉండాలండి పాకం కూడాను. ఇలాగా పాకంలోకి వేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఒక 2 నిమిషాల పాటు అలా పాకంలో ఉంచేయాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఇలాగా 2 నిమిషాల తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలాగే తీసేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇలాగే కాల్చుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు ఇందులో ఉంచేసి పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి. ఇలా చేసుకున్నారనుకోండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. క్రిస్పీ టేస్టీగా రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రవ్వ లడ్డుని ఇలాగా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. టెక్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటాయండి. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో రవ్వ లడ్డుని చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టి చూడండి. ఒకటి తినే చోట 4 లడ్డూలు తినేస్తారండి. అంత టేస్టీగా కమ్మగా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అనేటివి మీ ఇష్టము. ఇలాగా జీడిపప్పు కిస్మిస్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలాగా జీడిపప్పు కిస్మిస్ అనేది ఇలా కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ రాగానే ఒక గిన్నెలోకి అన్నీ తీసేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఇలాగా నేను 2 కప్పులతో లడ్డూలు చేసి చూపిస్తానండి. ఇలాగా బొంబాయి రవ్వ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వనంతా వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కంటిన్యూస్గా రవ్వన అనేది కలుపుతూ ఉండాలి. అలా అయితే అడుగం ఆడకుండా ఉంటుందన్నమాట. ఇలాగా ఇప్పుడు చూపించిన విధంగా రవ్వ అంతా కూడా ఇలా వేయించుకోవాలి. ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. రవ్వనంతా ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు దాకా పచ్చి కొబ్బరిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను నేనైతేను. మీరు పచ్చి కొబ్బరిని తురిమైన తీసుకోవచ్చండి. ఇలాగా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల లడ్డూలు అనేది టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తాయి. 2 కప్పుల బొంబాయి రవ్వకు గాను 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురిమైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలాగా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి కొబ్బరి పేస్టును రవ్వ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇలాగా వేయించుకోవడంలోనే ఉంటుంది లడ్డూల టేస్ట్ అనేది. ఓపిక్గాను ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. రవ్వను పచ్చి కొబ్బరి అనేది ఈ కలర్ రావాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా ఇలా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అనేది మీ ఇష్టం అండి. మరి కాస్తైనా యాడ్ చేసుకోవచ్చు. స్వీటు మరి కాస్త ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక 1.5 కప్పు దాకా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే కనుక స్వీట్ తగ్గించి లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగా షుగర్ అంతా వేసుకున్న తర్వాత షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అవనవసరం లేదండి. కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కూడా ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా గోరువెచ్చగా అయిన వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. ఇలాగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని లడ్డూలు చుట్టుకుందాము. పాలు అనేది ఒకటేసారి వేయొద్దండి. కొద్ది కొద్దిగా చూసుకొని యాడ్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి. ఒకటేసారి యాడ్ చేసుకున్నారనుకోండి ఇలా అంతా రవ్వ అనేది జారుగా అయిపోతుంది. లడ్డూలు చుట్టుకోవడానికి రాదనమాట. ఇలాగా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోండి. నేనైతే ఈ సైజులో చుట్టుకుంటున్నానండి. ఇలా రెడీ చేసుకున్న లడ్డూలను ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలాగే మరొక లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఈ సైజులో చేసుకుంటున్నాను. అంతేనండి, ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇలాగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని గాలికంతా కూడా ఒక 2 గంటలు ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక ఒక 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఒకటి లడ్డూ బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. మరి ఇంత టేస్టీ అయినా ఈ గోధుమ పిండితో బాదుషాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమపిండి వేసుకోండి. ఈ గోధుమపిండి అనేది ఎర్రగోధుమపిండి వేసుకోవాలండి. తెల్ల గోధుమపిండి వేసుకోకూడదు. ఏ కంపెనీదైనా కానీ ఇలా ఎర్రగోధుమపిండి తీసుకోండి. బాదోష అనేది చక్కగా వస్తాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా యాడ్ చేసుకోండి. 1 చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా కానీ లేదంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా పిండిలోకి అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి.
ఆయిల్ కాకకుండా ఇలా బటర్ గాని లేదంటే గనుక నెయ్యి గాని యాడ్ చేసుకోండి. ఇలా ఇదంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కలిపేటప్పుడు మనం చపాతీ పిండిని పిసికినట్టుగా కలపకూడదండి, వేళ్లతోని ఇప్పుడు చూపించిన విధంగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. మన గులాబ్ జామున్కి పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలండి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మెత్తగా తడుపుకోవాలండి. పిండిని అంతా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా పిండి అంతా నానబెట్టుకోవడం వల్ల మనం చేసుకునే బాదోష అనేది సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండి అంతా నానే లోపల మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/4 కప్పు దాకా షుగర్ వేసుకోండి. 1/4 కప్పు దాకా షుగర్ వేసుకుంటే కనుక 1/4 కప్పు దాకా వాటర్ వేసుకుని షుగర్ అంతా కరిగించుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా షుగర్ అంతా కరిగించుకున్నాక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి అంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇది మరీ తీగ పాకం ఏమి రానవసరం లేదండి, కాస్త స్టిక్కీగా అయితే సరిపోతుంది. మనం గులాబ్ జామున్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇలాగా స్టిక్కీగా అయిందనుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 నిమ్మచెక్క పిండుకోండి. ఇలా నిమ్మచెక్క పిండుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది దగ్గరగా అవ్వకుండా ఉంటుంది. ఇలా నిమ్మరసాన్ని అంతా పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది చల్లారనికోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక ఈ లోపల పిండి కూడా చక్కగా నానిపోయింది చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇది బాగా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూపించిన విధంగా ఇలా పిండిని అంతా తుంపుకున్నారనుకోండి, ఇలా వచ్చిందనుకోండి పర్ఫెక్ట్గా పిండి అనేది ఉన్నట్టు. సాగినట్టుగా రాకూడదండి, మనకు చపాతి పిండి ఇలా రాకూడదు. ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఏ సైజులో బాదోష చేసుకోవాలనుకుంటున్నారో అంత తుంపుకోండి. ఇలాగా నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూపించిన విధంగా ఒక ముద్ద తీసుకొని ఇప్పుడు చూపించిన విధంగా రౌండ్ బాల్లాగా చేసుకోండి. ఇలా అరచేతితో రౌండ్ బాల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి. మరి 2 సైడ్స్కి వచ్చేటట్టుగా హోల్ పెట్టుకోకూడదండి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా హోల్ పెట్టుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలాగే మిగతా బాదుషాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా రౌండ్ బాల్లాగా చేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది లైట్గా వేడవ్వాలండి, అలా అవ్వకుంటే కనుక బాదుషా అనేది లోపల పచ్చిగానే ఉంటుంది. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా బాదుషాలన్నీ వేసుకున్న తర్వాత అప్పుడే మెదిలియకూడదండి, అవంతకు అవి పైకి తేలేంత వరకు కూడా అలాగే వదిలేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, అవంతకవు పైకి తేలాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి. బాదుషాలన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా ఈ కలర్ రాగానే పక్కన తీసేసుకొని గోరువెచ్చగా ఉన్న పాకులేకన్నీ వేసుకోవాలండి. పాక అనేది గోరువెచ్చగా ఉండాలి మనం చేసుకొని. ఇలా వేడివేడిగా బాదుషాలు కూడా ఉండాలండి, అలా అయితే పాక అనేది బాగా పిలుచుకుంటాయి బాదుషాలు. ఇలా బాదుషాలన్నీ పాకలోకి వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇప్పుడు చూపించిన విధంగా పాకలోకి మునిగినట్టు వేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మిగతా బాదుషాలన్నీ కాల్చుకుందాము. ఇలా గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో బాదుషాలన్నీ వేసుకొని అవంతకవు పైకి తేలేంత వరకు కూడా అలాగే వదిలేయండి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాదుషాలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాక మనం ఇందాక నానబెట్టుకున్న బాదుషాలన్నీ కూడా తీసేసుకోవాలండి పాకులో నుంచి. ఇలాగా ఒక 20 నిమిషాల పాటు బాగా నానిపోయాయి. ఇలా నానిపోయిన బాదుషాలన్నీ పక్కకు తీసేసుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న బాదుషాలన్నీ కూడా వేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉంచితే గనక ఎంతో టేస్టీ అయిన బాదుషాలన్నీ రెడీ అయిపోతాయి. రెసిపీ టేస్టీగా పచ్చి కొబ్బరితోనూ బొంబాయి రవ్వను మిక్స్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. ఎప్పుడైనా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే గనక ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ స్వీటు నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి. చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీ అయినా ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరిని పైన లేయర్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోండి. ఇలాగా పచ్చి కొబ్బరి అనేది నేను ఇలాగా 1 కప్పు దాకా వేసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోండి. 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే కనుక 1/4 కప్పు దాకా ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అంతా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 కప్పుల దాకా కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి 1/4 కప్పు దాకా రవ్వకి ఇలా 3 కప్పులు అయితే సరిపోతాయండి. కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకుంటున్నాను నేనైతే కనుక. మీరు కావాలంటే పచ్చిపాలని యాడ్ చేసుకొని పాలను మరిగించుకున్న తర్వాత వేసుకోండి. నేను ఆల్రెడీ మరగబెట్టుకున్నా కాబట్టి పాలు అనేది కాస్త మరిగితే సరిపోతాయండి. ఇలాగా పాలు మరుగుతూ ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు చూపించిన విధంగా పాలన్నీ ఇలా మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఉండలు అనేది ఏం లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలల్లోనే గరిటెతోనే ఇలా స్ప్రెడ్ చేస్తూ ఏ ఉండలు లేకోకుండా కూడా ఇలా అంతా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలాగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది మీ ఇష్టం అండి, మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అనేది మెల్ట్ అయిపోయి జారగా అయిపోయింది కదండి, ఇలా జారగా అయిపోయిన తర్వాత ఇది దగ్గరగా ఇంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి యాడ్ చేసుకోండి. ఇలా యాలకుల పొడి అంతా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా ఇంతవరకు కూడా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా కంటిన్యూస్గా ఇలా కలుపుకునే ఉండాలి. ప్యాన్ కంటుకోకుండా వచ్చేంత వరకు కూడా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా అవ్వాలన్నమాట. ఈ స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొద్దిగా తీసుకొని ఇలా ఉండలా చేస్తే ఉండలా వచ్చిందనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చినట్టు స్వీట్ అనేది. పిండి ముద్దను కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్లాగా చేశారనుకోండి, ఇలా వచ్చిందనుకోండి స్వీట్ రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. రెండు భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఒక భాగాన్ని తీసుకొని వైట్ భాగాన్ని తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం వైట్ ముద్దనంతా పెట్టేసుకొని ఇలా ఫ్లాట్గా పరుచుకున్నాక మిగతా భాగంలోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి, గ్రీన్ ఫుడ్ కలరు. ఇలాగా గ్రీన్ ఫుడ్ కలర్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కలుపుకొని ఈ పిండిలోకంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వైట్ ముద్ద పైన ఈ గ్రీన్ ముద్ద కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని గరిటెతో అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. గరిటెతో కాకుండా కానీ స్ప్లాచులర్ తీసుకొని ఇలాగ సమానంగా పరుచుకోవాలండి. నీట్గా రావాలంటే ఇలాంటి ఒక కప్పు తీసుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఇలాంతా స్ప్రెడ్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఇలా రెడీ అయిపోయిన స్వీట్ని అంతా కూడా ఒక గంట దాకా అలాగే వదిలేయాలండి. మీకు తొందరగా కావాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో ఒక 15 నిమిషాలు పెడితే సరిపోతుందండి. ఇలాగా నేను 15 నిమిషాల దాకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో స్వీట్ అనేది. ఇలా రెడీ అయిపోయిన స్వీట్ని అంతా కూడా ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ పచ్చి కొబ్బరి రవ్వతో స్వీట్ అనేది. నిమిషాల్లో చేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీకు నచ్చిందా? అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను.